मन वयस् प्रेक्षक महाशैलक शुभोदय नमस्कार उषोदय वे यशस्से मंचमाट को स्वागत नीन आर्जे सुनीत मरी नेटि मंचमाट रमण महर्षि गारु चेप्पिन वाक् नी अंतरात्मकु समाधानं चेप्पुकोगलिगिते चालू अंदरिकी नच्चेट्टु चेयालंटे दानिकी जीवितकालं सरिपोदु। रमण महर्षि गारु वाक् मरोसारी नी अंतरात्मकु समाधानं चेप्पुकोगलिगिते चालू అందరికీ నచ్చేట్టు చేయాలంటే దానికి జీవితకాలం సరిపోదు। నిజమే, మనం చేస్తున్న చేసిన ప్రతి పనికి ప్రతి మాటను మనం మన అంతరాత్మను సమాధానపరచాలి। అది అంగీకరిస్తేనే సంతృప్తిగా ఆ పనిని మనం నిర్వర్తించగలుగుతాం। మరి ఇది నిజమే అయినప్పుడు లోకంలో చెడు అనేది ఉండదు కదా అన్న సందేహం మనకు కలగవచ్చు। ఎలాగైతే ద్రవాన్ని ఒక పాత్రలో పోసినప్పుడు ఆ పాత్ర స్వభావాన్ని సంతరించుకొని లోకానికి తన ఉనికిని చాటుతుందో, అలాగే మనలోని అంతరాత్మ మన శరీరానికి మన ఆలోచనకు అనుసంధానమై మన నడవడికను నిర్ధారిస్తుంది। అందుకే ఆలోచన పవిత్రమైనప్పుడు అంతరాత్మ పరమాత్మ స్వరూపం అవుతుంది। మన జీవన యానంలో తీసుకునే ప్రతి నిర్ణయం, మనం వేసే ప్రతి అడుగు మన కుటుంబం, మన సమాజంపై ప్రభావితం చూపిస్తూ ఉంటుంది। కాబట్టి వాటికి కీడు కలగనంత వరకు మన నిర్ణయంపై ఎవ్వరికీ మనం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు। బట్ మనలో ఒక పరమాత్మ ఉన్నాడు, ఆయన సమాధాన పరిస్థితి చాలు, అందరికీ నచ్చేట్టు అందరూ మెచ్చేట్టు చేయడం బహు దుర్లభం। మిత్రమా, నీ నిర్ణయాన్ని బలంగా నమ్ము, నిరంతర కృషితో గమ్యం చేరు। ఎప్పుడైతే నీ అంతరాత్మ పరిశుద్ధమవుతుందో అప్పుడే నీ శిఖరగ్ర పయనం సులభతరమవుతుంది। ఇది నేటి రమణ మహర్షి గారి వాక్కు, మరి మన వాయిస్ మంచి మాట। మరొకసారి రమణ మహర్షి గారి వాక్కును రిపీట్ చేస్తున్నాను। నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు, అందరికీ నచ్చేట్టు చేయాలంటే జీవితకాలం సరిపోదు। సో మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి। మరి రేపు మరో మంచి మాటతో మీ ముందుంటుంది మీ ఆర్జే సునీత। నమస్తే।